నిన్న జరిగిన ఇన్సిడెంట్ మీకు అందరికీ తెలిసిందే. నెల్లూరు జిల్లాలో కొత్త సంస్కృతి, పేడ్ బ్యాచుల్ని డబ్బులు ఇచ్చి తెచ్చుతావడం, అటాకులు చేయించడం. ఈరోజు నేను ఒక్కటే అడుగుతున్నా, నెల్లూరు జిల్లాలో ఎన్నో రాజకీయ కుటుంబాలు ఉన్నాయి. ఆనం కుటుంబం 8 దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నాం నెల్లూరులో. ఎన్నో పదవులు అనుభవించాం, ఎన్నో మంత్రి పదవులు అనుభవించాం. ఏ రోజైనా ఒకరి మీద దాడి చేశామా అని అడుగుతున్నా. ఎవరో ఏ రోజైనా ఈ విధంగా గూండాలను పంపించి దాడి చేసేదానికి ప్రయత్నించామా? ఆనం కుటుంబం పక్కన పెట్టండి, నల్లపరెడ్డి కుటుంబం, జనార్దన్ రెడ్డి నేదురుమల్లి కుటుంబం కానీ, ఎన్నో కుటుంబాలు, బెజవాడ గోపాల్, బెజవాడ ఫ్యామిలీ కానివ్వండి, దొడ్లాల ఫ్యామిలీలకి, వీళ్ళందరూ రాజకీయాల్లో ఉండేది. చంద్రమోహన్ అన్న ఎగ్జాంపుల్, 40 ఇయర్స్ నుంచి నల్లపరెడ్డి ఫ్యామిలీలో ఈరోజు చంద్రమోహన్ అన్న ఒక లీడింగ్ ఫిగర్. ఏ రోజైనా మేము ఒకరి మీద టార్గెట్ చేసి పర్సనల్గా గూండాలు పెంపించి 5 లక్షలు 10 లక్షలు సుపారీ ఇచ్చిన విషయం ఎప్పుడైనా నెల్లూరు జిల్లాలో విన్నామా అని అడుగుతున్నాం. మేము చేయలేమా? మీకు చేతనైంది, మాకు చేత కాదా? మేము 5-10 లక్షలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నామని మీరు అనుకుంటున్నారా? ఎంతసేపు పడద్ది? మీరు చేసిన పని మేము చేయాలంటే ఒక్కరోజు కూడా కాదు, 1/2 గంటలో స్కెచ్ చేయగలుగుతాం. పద్ధతి అది, ఇదేనా రాజకీయం? ఇదేనా వైఎస్ రాజశేఖర రెడ్డి పోరాడి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడే రాజశేఖర రెడ్డి? ఈ సంస్కృతి కోసమా ఆయన ముఖ్యమంత్రి అయ్యి, ఆయన బిడ్డ ఈరోజు ముఖ్యమంత్రి అయ్యి ఆ సంస్కృతి ఏమన్నా నేను చేయమన్నాడా? మన హాఫ్ టికెట్ ముఖ్యమంత్రికి